సో ప్రభాస్ ఆదిపురుష లాంచ్ చేశారు కదా, తన లుక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది ఆ హైట్ కి మొత్తం. సో రాముల్ లాగే ఉంటాడు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ. సో ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ ని చూస్తే ముచ్చటగా ఉంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ అనుష్క. చాలా మంది సమాంత అంటున్నారు, ఏమంటారు? సమంత బెటర్ కానీ అనుష్క ప్రభాస్ అంతే, అది కా ఫిక్స్ కా. ప్రభాస్ గారి ఆదిపురుష గురించి వినే ఉంటారు? ఆదిపురుష గురించి వినే ఉంటారు. సో ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ట్రీజర్ కూడా చూడలేదు, సో నేను తెలుగు కొంచెం తక్కువ చూస్తాను. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. సో ఈ లుక్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేయిన టాప్ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రభాస్ పక్కన సీతగా ఎవరు బాగుంటారు అనుకుంటున్నారు? సీతగా అంటే అనుష్కనే బాగుంటుంది. అనుష్క కాకుండా, అనుష్క కాకుండా అనుష్క ప్రభాస్, దట్స్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ యాక్టింగ్ ఇస్ బ్రిలియంట్ యాస్ వి ఆల్ నో. సో అండ్ హిస్ మూవీస్ ఆర్ లైక్ ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ హిస్ మూవీ. సో ఐఎమ్ ఆల్రెడీ ఎక్సైటెడ్ అబౌట్ ప్రభాస్ యాక్టింగ్ బికాస్ హిస్ లాస్ట్ మూవీ వాట్ వాస్ నేమ్ ఆఫ్ దట్ బాలీవుడ్ మూవీ సాహో. సాహో ఐ గెస్ that in that movie there was some scene in which I guess Prabhas acting was on at that level. So in this movie I'm expecting something different from Prabhas and the other cast also. So do you want to see any Bollywood star beside acting darling Prabhas? That though we know that some actors are also some. Would you like to see anybody beside Prabhas? No, if Prabhas is there then I can't see anyone else. No, so you are a humongous fan for Prabhas? Yeah, I'm a fan. Thank you so much. So Adipurusha gurinchi mee expectations enti, like Prabhas look ela undabothundi anukuntunnaru? Manchiga undi, chaala manchiga undi. Ante Ramudu character antunnaru kada, so meere em anukuntunnaru? Chaala manchiga adi, naaku nachindi adi. Ee heroine pakkana baaguntundi Prabhas pakkana anukuntunnaru? Tamanna. Samantha baaguntundi anukuntunnaru? So why Samantha? I like her. You like Samantha? Yeah. Next to darling Prabhas. Yes. So darling Prabhas Adipurusha launch chesaru kada, so tan look ela undabothundi anukuntunnaru? Is nice. ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? నో. ఏ హీరోయిన్ చూడాలనుకుంటారా ప్రభాస్ పక్కన ఆ సినిమాలో? పూజా ఈ బాలీవుడ్ యాక్టర్ పూజా హెగ్డే అగైన్ ఆల్రెడీ చేసింది కదా. Yes. బట్ మళ్ళీ యూ వాంట్ పూజా హెగ్డే అగైన్? నో. బాలీవుడ్ హీరోయిన్ చూడాలనుకుంటున్నారు, తెలుగు హీరోయిన్ అవసరం లేదా? కరీనా కపూర్. సో యూ డోంట్ వాంట్ ఎనీ తెలుగు హీరోయిన్స్ టు యాక్ట్ బిహాఫ్ ఆఫ్? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, సో ఆది పురుష గురించి విన్నారు కదా, ప్రభాస్ నెక్స్ట్ ఫిల్మ్ రాధేశ్యామ్ తర్వాత. Yes. సో లుక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రభాస్ గారిది? కంపేర్ టు ప్రీవియస్ ఫిలిమ్స్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ లుక్స్ అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్ మైట్ బిట్ విల్ బి డిఫరెంట్ లుక్ అండ్ వీ కెన్ ఎంజాయ్ హిస్ లుక్. సో మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏ లుక్ ఉండబోతుంది అనుకుంటున్నారు రాముడి గెటప్? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ డిఫరెంట్ అండ్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ మూవీ. సో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో కీర్తి సురేష్ సీత క్యారెక్టర్గా ఫైనలైజ్ అయ్యింది అని మీమ్స్ వస్తున్నాయి, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. డన్. థ్యాంక్ యూ. ప్రభాస్ ఆది పురుష లాంచ్ చేశారు కదా, ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. హీరోయిన్ ఏ హీరోయిన్ పక్కన బాగుంటుంది ప్రభాస్కి? అనుష్క అయితే బాగుంటుంది. అనుష్క బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రభాస్ ఆది పురుష లాంచ్ చేశారు, సో లుక్ ప్రభాస్ గారిది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్ మామూలు, ఎప్పుడు హైలైట్ ఉంటుంది. సో ప్రభాస్ పక్కన అనుష్క కాకుండా ఇంకెవరు సీతగా బాగుంటారు? అనుష్క అయితేనే బెటర్, ఆమె కాకుండా సీత. బట్ కీర్తి సురేష్ అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ అంటే బాగుంది, ఆమె మహానటి తీసింది కదా, సో అందులో బాగుంది కాబట్టి ఇందులో బాగుంటుంది. సమంత సెట్ కాదు, సమంత పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా. పర్ఫార్మెన్స్ ఉంటాయి కానీ ఆ లుక్ సెట్ కాదు. థ్యాంక్ యూ. సో ప్రభాస్ గారి ఆది పురుష లుక్ లాంచ్ చేయాలని ట్రై చేస్తున్నారు కదా, సో ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? క్రేజీ, అది రాకింగ్ స్టైల్ అయినది ఏదైనా. సో ప్రభాస్ పక్కన సీతగా ఎవరు బాగుంటారు? నాకు అంత ఐడియా లేదు, బట్ గెస్ట్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఎగ్జాక్ట్గా ఆ హైట్కి సరిపోయి, ప్రభాస్కి హైట్కి సరిపోయి త్రిష ఇస్ ద బెస్ట్. త్రిష మై ఒపీనియన్ దట్. అవును. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభాస్ ఆది పురుష లాంచ్ చేశారు కదా, ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ పక్కన సీతగా ఎవరు బాగుంటారు? ప్రభాస్ పక్కన సీతగా ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మన అనుష్క అయితే ఎప్పటికైనా బాగుంటుంది. అనుష్క కాకుండా కాజల్ బాగుంటుంది.
కాజల్ బాగుంది బట్ కాజల్ టైం అయిపోయింది అంటున్నారు కదా యా కాజల్ టైం అయిపోతుంది కానీ యా నా ఒపీనియన్ అంటే అనుష్క బాగుంటుంది థాంక్యూ సో ప్రభాస్ ఆది పురుష గురించి తెలుసు కదా ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు అన్న అన్న ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అన్న చాలా బాగుంది ప్రభాస్ పక్కన ప్రభాస్ గారి పక్కన ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది అబ్సల్యూట్గా అనుష్కనే అనుకుంటున్నాను అనుష్క కాకుండా అనుష్క కాకుండా నో వన్ కెన్ రీప్లేస్ అనుష్క అనుష్క ప్రభాస్ కాంబినేషన్ ఎవర్గ్రీన్ అంటావు ఫైన్ ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు